హలో గైస్, ఈరోజు మనము ఒక సుందరమైన ప్లేస్కి వచ్చాము. అది చెన్నకేశ్వర స్వామి దేవాలయము, చెన్నకేశ్వర దేవాలయము. ఇది చిత్తూరు జిల్లా అంబాలపల్లి తాలూక సోంపాలు అనే గ్రామంలో ఉంటుంది. ఇది ఆంధ్ర ఊటీ అని చెప్పబడే హార్స్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లికి ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి, మన పుణ్యక్షేత్రమైన తిరుపతికి 150 కిలోమీటర్ల దూరంలో ఇది కొలువై ఉన్నది. ఈ గుడిని అమరశిల్పి జక్కన వాళ్ళ వారసులు చెక్కబడమైనది. ఇది 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీని గురించి మీకు బాగా తెలుసుకోవాలనిపిస్తే 20 మినిట్స్ ఉంటుంది ఈ వీడియో. మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఈ గుడి గురించి. మీకు దీని గురించి గైడ్స్ చెప్పడం అయినది, గైడ్స్ కూడా చెప్పడం అయినది. ఇది మధ్యలో చూడండి, మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ నేను ఇవ్వబోతున్నాను. దీంట్లో చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ కళ్యాణం అనే సినిమా కూడా షూటింగ్ జరిగింది 10 ఏళ్ల క్రితం. ఇది ఈ పుణ్యక్షేత్రం అనేది చాలా సూపర్. ఇది ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నది. వాళ్ళందరిలో ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ తీసుకుంది. ఎందుకంటే ఈ విగ్రహాలు అనేటివి ఇవనేటివి దీంట్లో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం దొంగలు ఈ విగ్రహాలను కొట్టేయడం జరుగుతుంది. అందుకని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని ఆ సంరక్షణలో ఉన్నది. ప్రస్తుతం ఈ చెన్నకేశ్వర దేవాలయం డెవలప్మెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఐ మీన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి విషయం, పార్కింగ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, పార్క్స్ కానీ, ఎవ్రీథింగ్ దేవర్ వాళ్ళే చూసుకుంటున్నారు. గుడి ఎంట్రన్స్లోకి వచ్చేసాము. స్టార్టింగ్లోనే వాళ్ళు నోటీస్లో బోర్డ్స్ ఉంటాయి, దాంట్లో పొందుపరచడం జరిగింది. ఏదైనా మనం బ్రేక్ చేసినా, ఏ వస్తువు మనం డ్యామేజ్ చేసినా మినిమం 5000 రూపీస్ పైన జరిమానా వేస్తారు వాళ్ళు. మొత్తం ఈ బోర్డులో మీరు చూడొచ్చు. జూమ్ చేసుకుని కావాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ అని అందరికీ తెలుసు, మీకు తెలుసు కదా. ఇంకోటి చూపిపోతున్నాను. ఇది ప్రపంచంలోనే, మన ఇండియాలోనే 2వ ప్లేస్లో ఉన్న ఏకశిలా విగ్రహము. ఇది దీని ఎత్తు వచ్చేసి 74 అడుగులు. ఇది వచ్చేసి మన ఇండియాలోనే 2వ ప్లేస్లో ఉంటుంది. ఏకశిలా విగ్రహం అంటుంది. ఇది ఒకే శిల అనమాట, ఇక్కడ అటాచ్మెంట్స్ ఉండదు, ఇక్కడ జాయింట్స్ ఉండదు, ఒకే విగ్రహం అనమాట. మన ఇండియాలోనే 2వ ప్లేస్లో ఉన్న విగ్రహం ఇది. ఇంతకు మునుపు ఇంత ఆధునీకరణం చేయలేదు. ఇది చిన్న పల్లెటూరు అనమాట, ఒక విలేజ్. ఈ విలేజ్లో ఇంత అట్మాస్ఫియర్ అనేది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు ఈ గుడికి. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా చెక్కు చేరలేదు. ఇది 500 సంవత్సరాలు అయినా చెక్కు చేరుతున్న ఉన్న గుడి. ఇది శిథిలావస్థకి రాకుండా కాపాడుకుంటున్నారు గవర్నమెంట్. చూడండి ఎంత సుందరంగా, సుందరంగా ఉన్నదో ఈ గుడి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఈ వీడియోలో, ప్రతి ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా చెప్పడం అనేది విత్ గైడ్లైన్స్. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. అండ్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మిగతా వాళ్ళకి. గుడి గురించి అందరికీ చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. నేను మిగతా చేసే వీడియోస్ కూడా కొంచెం బూస్టప్ అయి ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయబోతున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సన్ రైజెస్ టెక్నాలజీ. మినిమం 5000. ఈ గుడి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయబడుతుంది. ఇంప్రూవ్మెంట్ కోసం చాలా విధాలుగా చాలా చేస్తున్నారు మన గవర్నమెంట్ కూడా. మన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఆన్ దిస్ టెంపుల్. ఈ ప్లేస్లో మంచి మంచి సినిమాలు కూడా షూట్ చేస్తున్నారు. ఇంతకు ముందర చాలా సినిమాలు తీశారు. షూటింగ్కి అనువైన ప్లేస్ ఇది. మీరు షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ వీడియోని వైరల్ చేయండి, మన పుణ్యక్షేత్రాలను కాపాడుకుందాం. ఇక్కడ ఆంధ్ర ఊటీ అంటారు. హార్స్ రీల్స్ చాలా దగ్గర, ఇది 30 కిలోమీటర్స్ ఉంది. హార్స్ రీల్స్ ఎవరైతే హార్స్ రీల్స్ని మీట్ అవుతారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూడాల్సిన ప్లేస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే కూడా చాలా సూపర్గా ఉన్న ప్లేస్ ఇది. అది అంటుందా
పెడితే. కాలంలో ఆ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ శిక్షించేవాళ్ళు, ఇక్కడ హ్యాంగ్ చేసేవాళ్ళు, ఉరి వేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ హ్యాంగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి శిక్షణ వేసేవాళ్ళు అనమాట. ఈ పురాతన విగ్రహాలని అమరశిల్పి చెక్కన, అమరశిల్పి చెక్కన వాళ్ళ ఫ్యామిలీ ఈ శిల్పాలను చెక్కడం అయినది అనమాట. ఈ గుడి గురించి ఇక్కడున్న గైడ్ మనకు చెప్పడం జరుగుతుంది. అది కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఎక్కడో చోట నేను మెన్షన్ చేస్తాను. ఈ గైడ్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ గుడి గురించి తన విశేషాలు ఏమున్నాయో. చాలా బాగుంది కదా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఇంతరూ చూడలేదప్ప ఇట్లా ప్లేస్ మన ఏరియాలో కదా. చూడండి ఈ వ్యూ అనేది ఎంత బాగుంటుందో చూడండి. మాకైతే చాలా బాగా నచ్చింది, మాకు నచ్చడం మేము వచ్చి చూసినాం కాబట్టి లోకల్ కాబట్టి మాకు నచ్చడం వేరు, అదే మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది. సినిమాలు తీస్తున్నారు అంటే ఎంత బాగుంటేనే కదా సినిమాలు తీస్తారు. మీరు ఒకసారి వచ్చి చూస్తే ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఈ ఏరియాని వ్యూ చాలా బాగుంటుంది, మనకు ప్రశాంతత అనేది దీంట్లో కనిపిస్తుంది, ఈ దీని ఇక్కడ రాగానే కనిపిస్తుంది. అమర శిల్పి చెక్కన చెక్కిన చిత్రాలు చూడండి, చాలా 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 సూపర్గా ఉంటాయి. ఇవన్నీ అతను ఫ్యామిలీ అతను వారసులు చెక్కినట్లు చాలా సుందరంగా ఉంటాయి. ఇది వీడియోలో చూడడం కంటే దగ్గరుండి చూడడం చాలా అతి పురాతనమైన చెక్కడాలు ఇవి చూడండి, అతి పురాతనమైనది ఆ కాలంలోనే చూడండి. ఇవి అమరశిల్పి చెక్కన చెక్కిన చిత్రాలు అనేకంటే, శిల్పాలు అనేకంటే అమరశిల్పి చెక్కిన అందాలు అంటే చాలా బాగుంటుందేమో. నన్ను కూడా ఇదిగో ఇదే రచ్చబండ, రచ్చబండ ఆ కాలంలో ఇదే రచ్చబండ అంటారు అనమాట. ఇది కోర్టు అనమాట, అప్పట్లో ఇక్కడే తీర్పులు ఇది ఈ మండపంలోనే తీర్పులు చేసేవాళ్ళు, శిక్షలు విధించేవాళ్ళు, ఇది ఇక్కడ శిక్షలు విధించేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఈ ప్లేస్లోనే. ఆ కాలంలో ఇది కోర్ట్, కోర్ట్ అనమాట, అదే చూడండి పంచాయతీ చేస్తారంటాం కదా. ఇక్కడ వాళ్ళు రాజులు 2000 సంవత్సరాల చరిత్ర రాజులు. ఇదిగో ఈ అబ్బాయి షూటింగ్ చేస్తున్నాడు, అదే షూటింగ్ అంటే గుర్తొచ్చింది నందమూరి కళ్యాణరామ్ లక్ష్మీ కళ్యాణం అనే మూవీ ఇక్కడే షూట్ చేశారు. ఫైట్ సీన్ అంతా ఇక్కడే జరిగింది, మొత్తం సగం 50% షూటింగ్ అంతా ఈ ప్లేసెస్లోనే సరౌండింగ్స్లోనే జరిగింది అనమాట చిత్తూరు జిల్లా. ఇది ఇంకా లోపలికి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళచ్చు, లోపల దర్శించుకోవచ్చు. చెన్నకేశవ స్వామి ఉంటారు లోపల, దర్శించుకోవచ్చు అనమాట. చాలా కూల్గా ఉంటుంది. మేము కోవిడ్ టైంలో ఇక్కడ లక్ష్మీ కళ్యాణం సినిమా తీశారు, తేజ డైరెక్షన్ లక్ష్మీ కళ్యాణం సినిమా అప్లోడ్ చేస్తున్నాను. కాజల్ అగర్వాల్ ఫస్ట్ సినిమా, కళ్యాణరామ్ హీరోగా. ఇక్కడ ఫైట్ సీన్ జరిగింది, ఇక్కడనే ఫైట్ సీన్ జరిగింది, మీరు బాగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ ఫైట్ సీన్ జరిగింది అనమాట, ఈ గుడిలోనే ఫైట్ సీన్ జరిగింది. ఈ గుడిలోనే హీరోయిన్ బంధిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళను శిక్ష పడుతుంది కదా, వాళ్ళు శిక్షించారు, శిక్షిస్తారు ఆ గృహాల్లో, శిక్షిస్తారు ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా అలాంటి వాటిలో శిక్షిస్తారనమాట వాళ్ళని. బందీఖానాది జైలు అనమాట, ఆ జైలు అనమాట బందీఖానాది ఖైదు చేస్తారు. ఇక్కడ కనిపిస్తే పోలేకపోతే లేదు, ఈ గుడి ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో అతి పురాతనమైన చెట్టు, మనము దీనికి కూడా గుడి చరిత్ర ఎంత ఉందో ఈ చెట్టు చరిత్ర కూడా అంతే ఉంది, దీని పూజలు కూడా చేస్తారు.
ఈ గుడి మన చిత్తూరు జిల్లాలో ఉంటుంది. హార్స్ హిల్స్ అంటే హార్స్ హిల్స్, హార్స్ హిల్స్కి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తిరుపతికి 152 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూజారు ఉండరు అక్కడ. ఈ చెక్కడం ఉంటుంది కదా, ఈ చెక్కడాలు అనేసి ఇంచు టు ఇంచు, ఒక ఇంచుతో ఇంచు కూడా స్పేస్ ఇవ్వకుండా చెక్కడం జరిగింది. ఈ స్తంభాలని చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో, చాలా బాగుంటుంది. ఇదేనండి కోర్ట్ అక్కడ కదా, కోర్ట్ ఇది చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క శిల్పము మనకు ఆనందం కలిగించే విధంగా ఉంటుంది. చూస్తూనే ఉన్నారు కదా శిల్పాలు, అంటే అమర శిల్పి చెక్కడం అంటే శిల్పాలకు చెప్పింది పేరు. చూడండి ఆ కాలంలో ఎంత టైం పట్టుంటుంది శిల్పాలు చెక్కడానికి కానీ చేయడానికి. అమర్ చూడొచ్చు కదా, ఇక్కడ మీకు కొట్టబడి ఉంది. దీంట్లో మండలు మాణిక్యాలు దొరుకుతాయని చెప్పేసి, డబ్బులు దొరుకుతాయని చెప్పేసి, వజ్రాలు వైడూరాలు దొరుకుతాయి, దొంగలు వాళ్ళ వినపంతో ఇవన్నీ పెడుతున్నవి. రెండు అతి పురాతనమైనవి అన్ని సంవత్సరాల ముందు. చూడండి ఇక్కడ విగ్రహమే లేకుండా చేసి ఉంటారు, అసలు విగ్రహమే లేదు ఇంత ముందర ఉండింది. ఇక్కడే సినిమా అంతా, ఇక్కడే లక్ష్మీ కళ్యాణం సినిమా మొత్తం సగం పాట అంతా ఇక్కడే తీశారు. ఈ సన్నివేశాలన్నీ ఇక్కడే తీశారు. చూడండి గుడిలో ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాము, ఎక్కువ మంది లేరు. అసలు మేము షూట్ చేస్తున్నాం, పర్మిషన్ తీసుకొని వస్తాను వస్తాను. ఇక్కడంతా సినిమా తీశారు, మనకు ఆ వ్యూ వాళ్ళు తీసే వ్యూ బాగుంటుంది. యాక్చువల్గా మనం ఫోటోగ్రాఫర్లు కాదు కదా. చూడండి ఇక్కడంతా ఫైట్ సీన్స్ అన్నీ ఇక్కడ జరిగాయి. ఇక్కడ ఫైట్ సీన్స్ మీరు చూడవచ్చు, సినిమా లక్ష్మీ కళ్యాణం సినిమా చూస్తే మీకు అర్థమైంది ఫైట్ సీన్స్ ఎంత చేశారనేది. చూడండి ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఉండాల్సింది, ఇక్కడ తీసేశారు, కొట్టేశారు దొంగలు. అతి పురాతనమైనది. ఇక్కడ ఒకప్పుడు పవిత్ర జలము అనేది వచ్చేది అంట, ఇక్కడ ఇప్పుడు రావట్లేదు. ఆ కాలం వేరు ఈ కాలం వేరు కదా. ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మంచి ఆలయాన్ని చూపించడమే, దీంతో తీశాను. నన్ను కూడా తీరా, నన్ను కూడా తీజరి. ఈ గుళ్ళోకి వస్తే ఎంత ప్రశాంతత అనే భావన కలుగుతుందో చూడండి. ఇక్కడ నరికివేయబడ్డాయి చూడండి, ఉంటుంది అసలు ఎవరు మాట్లాడుతుంది, రీసౌండ్ వస్తుంది. మనం మాట్లాడితేనే మనకు రీసౌండ్ వస్తుంది అనమాట. ఈ గుళ్ళోకి ఎంటర్ అవుతుంది లైటింగ్ రాదు. ఇక్కడ కూడా విగ్రహం ఉండాల్సింది, దొంగలు చేయడం వల్ల రాలేదు. ఇక్కడ ఇది చూడండి విగ్రహం నరికివేయబడినది, కాళ్ళు మాత్రమే మిగిలాయి. ఇక్కడ అంతే నరికివేయబడ్డాయి. గుడి తిరువైపులా చూడండి. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణప్ప నాయుడుని సామంత రాజుగా ఉన్నాడంట. సామంత రాజుగా ఉండి 72 పాళ్యాలు పరిపాలన చేసినాడు. 72 పాళ్యాలు పరిపాలన చేసి సోంపాల్యం అంటే పోతుపాల్యం అని ఆయన రాజు పరిపాలన చేసింది. 72 గుండు పాళ్యాలు, దిగుపాల్యం, ఎగోపాల్యం, బుగ్గనాయనపాల్యం, బంగారుపాల్యం, ధూళిపాల్యము, కొకంటిపాల్యం, ఇట్లా పాళ్యాలకు సంబంధించినవన్నిటివి
72 పాళ్యాలు పరిపాలన చేసి ఈ 72 పాళ్యాల దగ్గర కప్పం కట్టించుకోండి, కప్పం ఉంటే ట్యాక్స్ ట్యాక్స్ కట్టించి ఆ డబ్బుతో ఈ గుడి కట్టించారంట. ఈ గుడి అమరశిల్పి జక్కన్న డంకనాచారి వాళ్ళ వాళ్ళతో కట్టించినారు అని. అమరశిల్పి జక్కన్న డంకనాచారి గుడి శిల్పి చెక్కి గుడి కట్టారంట 16వ శతాబ్దంలో. మళ్ళీ వచ్చేసి ఈ గజనీ మహమ్మద్ పరిపాలనలో దండయాత్ర జరిగినప్పుడు మొత్తం అన్ని మొక్కలన్నీ కొట్టేసినారు. మొక్కలు కొట్టేసి మళ్ళా ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ వార్ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ విగ్రహాలు అన్ని అదే అవి మొక్కలు కొట్టిండేది గజనీ మహమ్మద్ పరిపాలనలో దండయాత్ర జరిగినప్పుడు. దండయాత్ర జరిగినప్పుడు వేరే రాజ్యస్తులు మన రాజ్యస్తులు మన రాజ్యానికి వచ్చి మొక్కలు కొట్టేసినారు అంటారు. ఓకే ఓకే. దీన్ని మొత్తం కట్టించింది వచ్చేసి ఎవరు? కృష్ణప్ప నాయుడు. కృష్ణప్ప నాయుడు, శ్రీ కృష్ణప్ప నాయుడు అని ఆయన కట్టించింది. ఓకే ఓకే. చెక్కి శిల్పి చెక్కిండేదంతా అమరశిల్పి జక్కన్న డంకనాచారి మాదన్న వాళ్ళు. అమరశిల్పి జక్కన్న చెక్కినారు ఇక్కడ. చెక్కినారు. ఓకే ఓకే. అతి పురాతనమైనది. ఎన్ని ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది? 16వ శతాబ్దం. 500 సంవత్సరాలు. ఓకే ఓకే. మీ పేరేనా? నా పేరు పూజారి రవిచంద్ర. పూజారి రవిచంద్ర సోంపల్లెంకి మీరు. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా ఇక్కడ? ఏమన్నా ఇప్పుడు అవి మొక్కలు కొడతా ఉన్నారా? మొక్కలు కొట్టేటప్పుడు అమ్మవారి కోటమ్మ అని శక్తి ఆమె వచ్చేసి ఈ దండును అందరినీ తరిమిందంట కొండకు. కొండకు తరిమి ఆ కొండ మీద అందరినీ మొత్తం సంహరించేసింది. మొత్తం అందరినీ నరికేసి అక్కడ దొన ఉంది గంపదొన అని, ఆ దొండలో కత్తి కడిగి అక్కడ కత్తి నిలేసి ఉంటే అది శిల అయింది. ఆ శిల అయ్యి ఇప్పుడు కూడా అక్కడ బలిహారం వేసి పూజ చేసి సంవత్సరానికి ఒక రోజు భారతాల పౌర్ణమి రోజు మాత్రం అక్కడ దీపారాధన పెట్టి బలిహారం ఇచ్చి అక్కడ పూజలు చేస్తారు. ఓకే. ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయా? లక్ష్మీ కళ్యాణం షూటింగ్. అదే వచ్చి రాధా 1450 అని, అది రాధా 1450 అని కన్నడలో తీశారు. దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది కదా లక్ష్మీ కళ్యాణం తీసి. కళ్యాణ్ రాము, కాజల్ అగర్వాల్ అనే హీరో హీరోయిన్ వచ్చి తీశారు. లక్ష్మీ కళ్యాణం షూటింగ్ తీసి 2007లో. దానికి సినిమా తీసిన దానికి మీరు ఏమైనా డబ్బులు పర్మిషన్? పర్మిషన్ డబ్బు కట్టి పర్మిషన్ తీసుకున్నాం. ఓకే ఓకే. మన హైదరాబాద్ మన డివిజన్ ఆఫీస్, ఇక్కడ వచ్చేసి చంద్రగిరి హెడ్ ఆఫీస్, అక్కడ వచ్చి డిస్ట్రిక్ట్ డివిజన్ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని చేసుకుని ఇక్కడ. ఓకే ఓకే. ఇది తీసి మేమిద్దరం కలిసిన. నా పేరు రాజేష్ యాదవ్. హైదరాబాద్లో అదే పని ఇంట్లో ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగి కూడా నేను ఇంతసారి కూడా వచ్చి చూడలేదు. కలిసి జ్ఞాపకార్థానికి నేను తీసుకుంటాను. అవును అవును, చాలా మంచిది. కొబ్బరికాయ తెచ్చాను, కొంచెం పూజ చేసాను. మాకు కొంచెం చాలా బాగా చెప్పారు. మీ పేరు? రవిచంద్ర. రవిచంద్ర, రవిచంద్ర పూజారి ఇక్కడ. ఇది ఎప్పుడు స్వామి చెట్టు? మీరు బుట్ల, మనం బుట్ల, మన తాతల బుట్ల అయితే. ఏం చెట్టు ఇది? పేరు అన్నా ఉంది. దేవగన్నేరు చెట్టు. దేవగన్నేరు చెట్టు అంటే ఈ గుడి కట్టిన తర్వాత పూజకు పూలు లేవంట. పూలు లేదంటే ఒక ఆమె వచ్చి, ముస్లాం ఒక ఆమె వచ్చి బెత్తం కట్టి ఎత్తుకో పూజకు వస్తే పూలు లేవని ఆ బెత్తం కట్టి అక్కడ నాటేసి ఆ పొలంలో నీళ్లు తెచ్చి దోసెట్లో పోసిందంట. ఇది పూలు పోస్తుంది, పూజకు పెట్టండి అని. అప్పట్లో పెట్టింది మహాతడు. ఆమె పేరు? ఆమె పేరు ఏం పేరు తెలియదండి. అదే నేను చూస్తాను అనుకుంటే ఇప్పుడు కాదు ఈ చెట్టు అని. ఇది ఇప్పుడు పూలు గీలు కాస్తుంది ఇప్పుడు కూడా బాగా? మొగ్గ అంతా పూలు వచ్చేస్తాయి. దాదాపు ఒక 3 నెలలు పూలు తప్పకుండా ఉంటాయి. దేవగన్నేరు చెట్టు. దేవగన్నేరు చెట్టు అక్కడ మొక్కలు కనపడతాం. అదే జూమ్ చేస్తాం. నీ సెల్లో కూడా చేసేట. దేవగన్నేరు చెట్టు ఇక్కడే కదా లక్ష్మీ కళ్యాణం సినిమా తీశారు. ఇక్కడ అక్కడ ఫైట్ తీశారు అనుకుని అని చెప్పారు. ఫైట్ ఇక్కడ చూసినారు.
ఇక్కడ వచ్చేసి పూజారి నరికేది ఇక్కడ తీసినారు. మళ్ళా అటువైపు వచ్చి ఇది శివలింగం పెట్టి అభిషేకం చేసేది అక్కడ ఆట్ సైడ్ బ్యాక్ సైడ్ కళ్యాణ మండపం. ఓకే ఓకే కళ్యాణ మండపం ప్లాస్టిక్ అట్ట పెట్టేసి అక్కడంతా మళ్ళీ ఎద్దల బండి తగ్గించి అటువైపు అట్లా ఎద్దల బండి అట్లా తరిమి అక్కడ ఉండేది అప్పుడు గేట్ ఈ గార్డెన్ ఏం లేదు అక్కడ నుంచి అట్లా రోడ్ లో తీసేది. కాజల్ వచ్చి అలిగి అస్తమం మీద కూర్చుంటుంది అస్తమం దగ్గర కూర్చుంటుంది. ఓకే ఓకే బండి అక్కడ కొండకు తరిమి ఆ కొండ మీద అందరినీ మొత్తం సంహరించేసింది. మొత్తం అందరినీ నరికేసి అక్కడ దొన ఉంది గంప దొన అని ఆ దొన కత్తి కడిగి అక్కడ కత్తి నిలేసి ఉంటే అది శిల అయింది. ఆ శిల అయ్యి ఇప్పుడు కూడా అక్కడ బలిహారం వేసి పూజ చేసి సంవత్సరానికి ఒక రోజు పాతాలు. ఇది ఏ ఊరండి? మీరు ఈ గుడి ఎట్లా తెలుసు, ఎందుకు ఎట్లా తెలుసు అని వచ్చారు ఇక్కడికి? ఇక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పారు, అందుకే వచ్చినామండి మేము. అవునా? మాట్లాడచ్చు, ఏం పర్లేదు. మీరు ఎవరి నుంచి వచ్చారండి? మేము కదిరి నుంచి వెళ్ళాలి. కదిరి నుంచి మీకు ఎలా తెలుసు ఈ గుడి? మా ఫ్రెండ్ పక్క పనిలో అండి. అతను చెప్పాడు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు రావాలనుకుంటున్నాం, దగ్గరగా ఉండి రాలేకపోతున్నాం. ఓకే 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 అండి, థ్యాంక్ యూ.